బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం మార్పు స్పీకర్ నిర్ణయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించిందే గత ప్రభుత్వం అన్నారు. గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ ఎందుకు డుమ్మా కొట్టారని ప్రశ్నించారు. తాను హోంమంత్రి అయితేనే బీఆర్ఎస్ లీడర్లు కంట్రోల్లో ఉంటారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్. జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయమని పార్టీ అధిష్టానం తనకు చెప్తోందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం మార్పు స్పీకర్ నిర్ణయమే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం ఉంటుందని చెప్పారు. అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ చేశారు సీఎం రేవంత్. అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందనుకుంటే స్పీకర్ సభను పొడిగించే అవకాశం ఉందన్నారు. సాగర్ను జగన్ పోలీసులతో ఆక్రమిస్తే కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ప్రతిరోజు 12 టీఎంసీలను ఏపీ తీసుకుపోతుంటే కేసీఆర్ అడ్డుకోలేదని విమర్శించారు. బేసిన్లు లేవు, భేషజాలు లేవని కేసీఆర్ అన్న విషయాన్ని గుర్తు చేశారు రేవంత్. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పిందన్నారు. మిషన్ భగీరథపైన విచారణకు ఆదేశించామన్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించింది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు సీఎం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శాసనసభకు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి రాలేదంటేనే ఆయన ఎంత బాధ్యతగా ఉన్నారో అర్థమవుతోందన్నారు. సీఎంగా తాను కేసీఆర్ ను కూడా కలుస్తానని చెప్పారు. విజయసాయిరెడ్డి నాన్ సీరియస్ పొలిటీషియన్ అన్నారు రేవంత్. తాను హోంమంత్రి అయితేనే బీఆర్ఎస్ లీడర్లు కంట్రోల్లో ఉంటారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాను కాంగ్రెస్ లోకి వచ్చిందే కేసీఆర్ ను గద్దెదించేందుకన్నారు. కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందని జోసియన్ చెప్పారు కోమటిరెడ్డి. కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్, కవిత, సంతోష్, జగదీష్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమన్నారు. జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయమని పార్టీ అధిష్టానం తనకు చెప్తోందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. కానీ తనకు ఎంపీగా పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. హిందూ రాజ్యస్థాపన కోసం దేశవ్యాప్తంగా పనిచేయాలనుకుంటున్నట్లు తెలిపారు. శాసనసభ పక్షనేత పదవిపై తనకు ఆసక్తి లేదని చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో రాజాసింగ్ మీడియాతో చిట్చాట్ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలలో ఎవరో ఒకరిని ఫ్లోర్ లీడర్ గా త్వరగా ఎంపిక చేస్తే బాగుంటుందన్నారు. బీసీసీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్లాం కాబట్టి బీసీ ఎమ్మెల్యేను ఫ్లోర్ లీడర్ గా నియమించాలని జాతీయ నాయకత్వం అనుకుంటోందని తెలిపారు రాజాసింగ్.